మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వెలమ రెడ్డి కులాలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. దీంతో ఆయన దీనిపై స్పందించారు. తన మాటలు వక్రీకరించారని వివరణ ఇచ్చుకున్నారు. నిన్న ఇవాళ ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. మూడు బల్బులు ఉంటాయి ప్రపంచంలో, మూడు బల్బులు ఉంటాయి మనిషికి. ఏం బల్బ్ అయ్యా అంటే, ఒకటి నేను రెడ్డి, నేను వెలమ అనే బల్బ్ ఒకటి. నేను బాగా డబ్బు ఉన్నది నా దగ్గర అనేది బల్బ్ ఒకటి. నేను బాగా చదువుకున్నా అనేది బల్బ్ అనేది. ఈ మూడు బల్బులు ఉంటాయి మనిషికి. ఈ బల్బులు ఉండొద్దు మనిషికి. ఎవరికైనా కోస్తే వెళ్తుంది రక్తమే, అందరు తినేది అదే అన్నం. స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు, అణగారిన వర్గాలు, ఎన్నో అణగారిన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులు ఉన్నాయి. పొద్దున్న లేస్తే ఎవరెవరో ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారే, మరి నేనేమో మాట్లాడటం లేదే. మేము నేను ఉద్దేశపూర్వకంగా మాట్లాడేది నాయన తండ్రి అని చెప్పేసి నన్ను ఏమైనా మీ మనోభావాలు దెబ్బతింటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండిరా నాయన అని కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఏదో కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు. ఇది ఎంతవరకు సబాబు? ఇది న్యాయమా?